HPCL, విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం, పరుగులు తీసిన జనం. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫ విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా ఫ్యాక్టరీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన బయటకి పంపించివేశారు. ఉన్నఫలంగా హెచ్పిసిఎల్ నుంచి భారీగా గా మంటలు, పొగ వస్తుండటంతో ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, ప్రమాదం సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. హెచ్పిసిఎల్ భద్రతా విభాగం రసాయనాలు ఉపయోగించి మంటల్ని అదుపు చేస్తోంది. ఇలా ఉండగా, హెచ్పిసిఎల్ రిఫైనరీలో మొదట 2 సార్లు భారీ శబ్దాలు వచ్చాయని స్పాట్లో ఉన్న కార్మికులు చెబుతున్నారు. తాజా ఘటనతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్ పేలి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు ప్రాసెస్ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడు పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడడం వల్ల భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విశాఖ హెచ్పిసిఎల్లో 3 యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం సిడియు 3వ యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్, అతి ఎక్కువగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. దీంతో అత్యాధునిక పరికరాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను అదుపు చేయాలి. వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్లను కూడా అక్కడ సిద్ధం చేశారు. ప్రమాద సమయంలో యూనిట్లో 7గురు సిబ్బందితో పాటు మరికొందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నట్లు సమాచారం.